Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan, Malli assembly lo adugu pedtara? శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే నవంబర్ 6న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. వారంపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 4 నెలలు పూర్తయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. గత అసెంబ్లీ సమావేశాలలో తాత్కాలిక బడ్జెట్తో సరిపెట్టాల్సి వచ్చింది. పాత బడ్జెట్నే కొనసాగించారు. శీతాకాల సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన కొన్ని జీవోలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఇదిలా ఉంటే శీతాకాల సమావేశాలకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. గత ఎన్నికలలో వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికలలో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. దీంతో జగన్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ అసెంబ్లీకి మళ్లీ హాజరు కాలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. మరి ఇప్పుడు జరగనున్న శీతాకాల సమావేశాలకైనా ఆయన వెళతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.